హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి. ఆల్రెడీ 2 ఎస్ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం 9 క్వశ్చన్స్లో. ఇప్పుడు 3rd ఎస్ఏ డిస్కస్ చేద్దాం. 3rd ఎస్ఏ ఏంటి అంటే వర్క్ ఎనర్జీ థియరమ్ అండి. ఈ ఎస్ఏలో మనం ఏమేమి డిస్కస్ చేయాలి అంటే వర్క్ అంటే ఏంటి, అలాగే వర్క్ యొక్క యూనిట్స్, వర్క్ యొక్క కండిషన్స్, నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థియరమ్, కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్ ఎనర్జీ థియరమ్, వర్క్ ఎనర్జీ థియరమ్కి ఫార్ములా డిరైవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్లో మనం చెప్పుకుంటాం. సో ఫస్ట్ వర్క్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మనం వర్క్ జరిగిందని ఎప్పుడు అంటామండి? మనం నడవడం, చూడడం, మాట్లాడడం లేదా బరువులు ఎత్తడం ఇవన్నీ చేసి మనం వర్క్ చేస్తామని అంటాం. కాకపోతే ఫిజిక్స్ ప్రకారం ఇవేమీ వర్క్స్ కాదండి. ఫిజిక్స్ ప్రకారం వర్క్ జరిగిందని ఎప్పుడు చెప్తామంటే ఏదైనా ఒక బాడీ మీద సమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో డిస్ప్లేస్మెంట్ కనుక వచ్చినట్లయితే దాన్ని వర్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ మీద నేను చూడండి ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేశాను, డిస్ప్లేస్మెంట్ చూడండి ఈ మార్కర్లో డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చింది, కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే వర్క్ జరిగింది అంటాం. అదేవిధంగా ఇప్పుడు నేను చూడండి ఈ బోర్డ్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాను బట్ డిస్ప్లేస్మెంట్ అనేది రావట్లేదు, అంటే ఇక్కడ వర్క్ జరిగిందా అంటే జరగలేదు. అంటే ఫిజిక్స్లో వర్క్ జరిగింది అంటే ఏం చెప్పాలండి, కన్ఫామ్గా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై అవ్వాలి, ఫోర్స్ వల్ల బాడీలో డిస్ప్లేస్మెంట్ అనేది రావాలి, అప్పుడే వర్క్ జరిగింది అంటాం. ఈ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ టర్మ్స్ను ఉపయోగించి మనం వర్క్కి డెఫినేషన్ అనేది ఇస్తామండి. సో మీకు డయాగ్రామ్ డ్రా చేసి దాని నుంచి వర్క్ డెఫినేషన్ అనేది మీకు చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? సో ఒక ఫ్లోర్ మీద ఒక బ్లాక్ అనేది నేను కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ బ్లాక్ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ ఎఫ్ అనే ఫోర్స్ ఈ హారిజాంటల్తో చేసే యాంగిల్ ఎంత అంటే తీటా యాంగిల్ చేస్తున్నాను. అలాగే వెర్టికల్గా కూడా దీన్ని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో తీటా ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది కాబట్టి ఈ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత అవుతుందంటే ఎఫ్ కాస్ తీటా. అలాగే ఈ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ వై యాక్సిస్ మీద ఏమవుతుందంటే ఎఫ్ సైన్ తీటా. అంటే ఇంక ఈ ఫోర్స్ ఉండదండి, ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాను. ఒకటి ఎఫ్ కాస్ తీటా, ఎఫ్ సైన్ తీటా. మళ్ళీ రెండింటికి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఎఫ్ సైన్ తీటాని ఎంజీ అంటే వెయిట్ అనేది ఏం చేస్తుంది అంటే బ్యాలెన్స్ చేసేది. సో ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసిందో ఈ బాడీ పైకి మూవ్ అవ్వదు, కిందకి మూవ్ అవ్వదు. ఇంకా మిగిలింది ఏ కాంపోనెంట్ ఉందండి, ఎఫ్ కాస్ తీటా. అది ఏ డైరెక్షన్లో ఉంది అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి బాడీ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయ్యి ఎక్కడి దాకా వచ్చిందంటే ఇక్కడ వరకు వచ్చింది అని అనుకుందాం. సో ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎస్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మనం ట్రావెల్తో మా లగేజ్ బ్యాగ్ని ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తాం కదండి, ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తాం, కానీ అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సేమ్ అదే. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో వచ్చింది అంటే ఈ డైరెక్షన్లో ఉందండి. అలాగే ఫోర్స్ కూడా, ఫోర్స్ యొక్క కాంపోనెంట్ ఎఫ్ కాస్ తీటా ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్కి ఫార్ములా ఏం రాయొచ్చు, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి డెఫినేషన్లో, ఫోర్స్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉందో, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అయితే ఉందో ఆ కాంపోనెంట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అండి, ఎఫ్ కాస్ తీటా ఇంటూ, అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఎంత అండి అంటే ఎస్. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎఫ్ కాస్ తీటా ఇంటూ ఎస్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈజీగా ఈ డెఫినేషన్ గుర్తుపెట్టేయచ్చు, దీన్ని బైహార్ చేయ అవసరం లేదండి. ఈ ఫార్ములా గుర్తుంటే ఈ డెఫినేషన్ రాసేయచ్చు. చూడండి, వర్క్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. నేను అర్థమైంది కదా, ఇంకొకసారి చూద్దాం. వర్క్ ఈజ్ ది, ఈ రెండింటి మధ్యన ఏముందండి, ప్రొడక్ట్. వర్క్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ అండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. ఇదే డెఫినేషన్ అండి. అంటే మనకి ఈ ఫార్ములా గుర్తుంటే ఈ డెఫినేషన్ ఈజీగా రాయగలుగుతాం. నెక్స్ట్, ఇప్పుడు దీని నుంచి ఎలా రాయొచ్చు, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ లోపల రాస్తాను, ఎఫ్ఎస్ కాస్ తీటా. యాక్చువల్గా మనకి ఎఫ్ఎస్ కాస్ తీటా డాట్ ప్రొడక్ట్, ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అంటే ఏం రాస్తామండి మనం ఫార్ములా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, ఏబి కాస్ తీటా. ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉంది చూడండి, ఎఫ్ఎస్ కాస్ తీటా అంటే ఈ ఫామ్లో రాయొచ్చు కదా.
డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ గివ్స్ వర్క్. అర్థమైంది కదండి. సో ఇప్పుడు రెండు వెక్టర్లకి డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే స్కేలార్. కాబట్టి వర్క్ అనేది ఏమవుతుందంటే స్కేలార్ అవుతుంది. వర్క్ అనేది ఏమవుతుందండి? స్కేలార్. అర్థమైంది కదండి. అంటే వర్క్కి ఇంకో డెఫినేషన్ కూడా ఏమి ఇవ్వచ్చు, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. ఓకేనండి. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ వర్క్ చూద్దాం. మనం ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ ఏం పెడతారంటే కండిషన్స్ ఆఫ్ వర్క్. కండిషన్స్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, ఈక్వేషన్లో తీసుకుందాం. ఈక్వేషన్లో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 0 degrees. కాస్ 0 వాల్యూ ఎంతండి? కాస్ 0 వాల్యూ 1. కాబట్టి ఎఫ్ఎస్ ఇంటూ 1. సో దిస్ ఈజ్ పాజిటివ్, కాబట్టి ఇది పాజిటివ్ కదండి. కాబట్టి ఇది ఏమవుతుందంటే పాజిటివ్ వర్క్ అవుతుంది. అంటే ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, ద వర్క్ డన్ ఈజ్ సెట్ టు బి పాజిటివ్. ఇఫ్ థీటా ఈజ్ 0 degrees ఏమి రాస్తామండి? ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, ద వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ ఇది ఫస్ట్ది అనుకుందాం. సెకండ్ కేస్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, అప్పుడు ఏమవుతుంది చూడండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 180 degrees. కాస్ 180 వాల్యూ ఎంతండి? -1. అంటే ఇది ఏమవుతుంది? నెగిటివ్. మైనస్ ఎఫ్ఎస్ అంటే నెగిటివ్ వర్క్, అంతే కదండి. అంటే నెగిటివ్ వర్క్ కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, ద వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. ద వర్క్ డన్ ఈజ్ సెట్ టు బి నెగిటివ్. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటంటే, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, సబ్స్టిట్యూషన్ చేయండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 90. కాస్ 90 వాల్యూ ఎంతండి? కాస్ 90 వాల్యూ 0. కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ ఇంటూ 0. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే వర్క్ అనేది ఇక్కడ జరగలేదండి. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, నో వర్క్ ఈజ్ డన్. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, నో వర్క్ ఈజ్ డన్. ఓకేనండి. అంటే ఇక్కడ ఈ కేసుకి ఇంకా సబ్ కేసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అయినా సరే వర్క్ జరగలేదని చెప్తాం. అలాగే అంటే ఫోర్స్ వెక్టర్ అలాగే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రెండు కూడా 90 degrees ఉంటే వర్క్ అనేది జరగలేదంటాం. అదేవిధంగా ఈ రెండు వెక్టర్స్లో ఏదో ఒక వెక్టర్ 0 అయినా కానీ ఇక్కడ వర్క్ అనేది ఏమవుదండి? జరగదు. అక్కడ కూడా ఏమవుతుందంటే నో వర్క్ ఈజ్ డన్. అంటే వర్క్ జరగలేదని చెప్పడానికి రెండు కండిషన్లు ఉన్నాయి. అంటే అయితే S0 అవ్వచ్చు లేదా F0 అవ్వచ్చు, లేదా రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ 90 degrees అయినా కూడా అక్కడ నో వర్క్ ఈజ్ డన్ అని మనం చెప్తాం. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఇవేంటంటే కండిషన్స్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ వర్క్. వర్క్కి యూనిట్స్ అండి. వర్క్ మనకు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్కి యూనిట్స్ ఏంటండి? ఎస్ఐ యూనిట్స్ న్యూటన్. డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ మీటర్. ఈ న్యూటన్ మీటర్నే మనం ఏమంటాం అంటే జౌల్ అంటాం. ఇవేంటంటే ఎస్ఐ యూనిట్స్.
నెక్స్ట్ సిజిఎస్ యూనిట్స్ రాద్దాం. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి సిజిఎస్ యూనిట్స్ ఏంటండి? డైన్, అలాగే డిస్ప్లేస్మెంట్కి సెంటీమీటర్. ఈ డైన్ సెంటీమీటర్ని ఏమంటామంటే ఎర్గ్ అంటాం. ఇవేంటంటే సిజిఎస్ యూనిట్స్. ఇలా రాస్తే సరిపోద్దండి. సో యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎస్ఏ యూనిట్స్ జౌలు, సిజిఎస్ యూనిట్స్ ఎర్గ్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే ద ఎనర్జీ పొసిస్డ్ బై ఏ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఏదైనా ఒక బాడీకి దాని మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. అంటే మూవ్ అవడం వల్ల ఆ బాడీ పొందే ఎనర్జీని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటామండి. సో కైనెటిక్ ఎనర్జీకి కైనెటిక్, ఓకేనండి. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థియరం. సో కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాయన అవసరం లేదు కదండి, పోలే రాసేద్దాం. కైనెటిక్ ఎనర్జీ కే ఈజ్ ఈక్వల్స్ టు ద ఎనర్జీ పొసిస్డ్ బై ఏ బాడీ, ద ఎనర్జీ పొసిస్డ్ బై ఏ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి మనకు ఫార్ములా తెలుసండి, కే ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, హాఫ్ ఎం వి స్క్వేర్. దిస్ ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు అసలైంది మనకు వచ్చిన ఏంటంటే వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్ ఏంటంటే ఒకటే అండి, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి డెఫినేషన్ వచ్చేసిందంటే ఇదండి వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్. ఇక్కడ రాస్తాను డెఫినేషన్ కింద రాస్తాను. సో వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఈ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వర్క్ ఎనర్జీ థియరం. చాలా సింపుల్ స్టేట్మెంట్ అండి. ఏంటంటే ద వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వర్క్ ఎనర్జీ థియరం. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఆ స్టేట్మెంట్ మనం రాసి దీన్ని మనం ప్రూవ్ చేస్తామండి, ఓకేనండి. సో స్టేట్మెంట్ కూడా రాసేస్తాను. స్టేట్మెంట్ ఏంటంటే ద వర్క్ డన్ by a force, the work done by a force on a body is equal to change in kinetic energy, that is W is equals to K final minus K initial. ఇది ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తామండి. సో ప్రూఫ్ దీనికోసం ఏంటంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎట్ ది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే రెక్టిలీనియర్ మోషన్లో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అండ్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ We have one equation ఏంటండి ఆ ఈక్వేషన్ అంటే v square minus u square is equals to 2as. సో ఈ స్టేట్మెంట్ మనం రాయాల్సి ఉంటుందండి. ఇది అంత స్టేట్మెంట్ నేను రాయాను అనుకుంటే కనుక అండర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ వీ హ్యావ్ ఇన్ ఈక్వేషన్ వీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను బోత్ సైడ్స్ m బై 2తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లైయింగ్ విత్ m బై 2 ఆన్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, m బై 2 ఇంటూ
v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై టూ ఇంటూ టూ ఏఎస్. ఓకేనండి. సో ఇక్కడ టూ టూ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఎం బై టూ నేను ఎలా రాస్తానండి, ఈ ఎం బై టూ బిలాంగ్స్ టు వీ స్క్వేర్ అండ్ ఎం బై టూ బిలాంగ్స్ టు యూ స్క్వేర్ ఆల్సో. సో ఎం బై టూని ఎలా రాస్తానంటే ఇక్కడ ఏం లేకపోతే వన్ ఉన్నట్టు కదండి, వన్ ఇంటూ ఎం, కాబట్టి హాఫ్ ఎం ఇంటూ వీ స్క్వేర్ మైనస్ మళ్ళీ హాఫ్, ఎందుకంటే ఇది మొత్తం దీనికి కూడా చెందుతుంది, హాఫ్ ఎం ఇంటూ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంక ఇక్కడ ఏం మిగిలినాయండి, ఎం ఇంటూ ఏ ఇంటూ ఎస్. ఇప్పుడు నేను ఎంఏ అంటే ఎక్స్ మనకు తెలుసు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే ఇక్కడ ఈ ఎంఏ ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్స్ రాసుకోవచ్చు. సో హాఫ్ ఎంఈ స్క్వేర్ అంటే ఇది ఏ ఎనర్జీ అండి, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ వి ఈజ్ ది ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇక్కడ యూ స్క్వేర్ అంటే హాఫ్ ఎంఈ యూ స్క్వేర్ అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంఈ ఎంఏ ఈజ్ ఎంఏ అంటే ఏంటండి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అండ్ వీఈస్ ఫైనల్ వెలాసిటీ యూఈస్ ఇనీషియల్ వెలాసిటీ. ఓకేనండి. ఇక్కడ మనకు తెలుసు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ గివ్స్ వర్క్, కాబట్టి k ఫైనల్ మైనస్ k ఇనీషియల్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. దిస్ ఈజ్ ది వర్క్ ఎనర్జీ థియరమ్. వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనండి. దిస్ ఈజ్ ది వర్క్ ఎనర్జీ థియరమ్. థర్డ్ ఎస్సే కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.